నిజామాబాద్ జిల్లాలో కొత్త కలెక్టర్ కార్యాలయం వద్ద ఏదైతే శానిటైజర్ కోసం కార్మికులను ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఈరోజటి వరకు కూడా కనీస వేతనాల గురించి కానీ ఉద్యోగ భద్రత గురించి కానీ ఈఎస్ఐ పిఎఫ్ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేరు. గత 2 సంవత్సరాల నుంచి 10,000 జీతాలలోనే పని చేయించుకుంటున్నారు తప్ప నయా పైసా కూడా ఈ రోజటి వరకు కూడా పెంచలేదు. కార్మికులు ఉదయం 9-10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు కలెక్టర్ కార్యాలయంలో. కనీసం చర్చ పెట్టి కనీసం మాట్లాడి వాళ్ళ జీతాల కోసం పిఎఫ్ గురించి ఈఎస్ఐ సౌకర్యం గురించి కాంట్రాక్ట్ కానీ ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ చర్చ పెట్టలేదు. శానిటైజర్ కోసం పెట్టుకున్నప్పుడు నిర్వహణ చేస్తున్న ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని తెలియదా? ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని తెలియదా? కనీసం జీతాలు పెంచాలనే ఆలోచన లేదా? అదేవిధంగా ఐడెంటి కార్డులు ఇచ్చారు, కనీసం అక్కడ సంతకం కూడా లేకుండా ఉన్నది. కనీసం ఎవరు ఇక్కడ బాధ్యులు అనేది ఐడెంటి కార్డు ఇచ్చే దాంట్లో కూడా ఇవ్వాలి. వారంతపు సెలవులు కూడా ఇవ్వాలి, పండుగ పూట సందర్భంగా కూడా సెలవులు ఇవ్వాలి. కనీసం ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల మీద ఏదైతే జాయింట్ కలెక్టర్ గారికి కలవడం జరిగింది, అదనపు కలెక్టర్ గారికి సానుకూలంగా స్పందించారు, మాట్లాడతాము, పిలిపించి వెంటనే సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఈ పోరాటాలను మాత్రం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాను.